ముందుగా బ్రేక్ న్యూస్ చూద్దాం. తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను, నియంత్రిత చర్యలను మంత్రి హరీష్ రావు వివరించారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్ తదితర కోటాను మరింతగా పెంచి సత్వరమే రాష్ట్రానికి సరఫరా అయ్యేలా చూడాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సూరజ్ నడి తెలుసుకుందాం. సూరజ్ చెప్పండి, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడారు? శుభం. తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుందని చెప్పేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత సామాగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్రానికి కేంద్ర మంత్రి నుంచి హామీ లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ వివిధ రాష్ట్రాలతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీష్ రావు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం సెక్రటరీ, కోవిడ్ ప్రత్యేక అధికారి రాజశేఖరరెడ్డి తో పాటుగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎంఈ రమేష్ రెడ్డిలు, టెక్నికల్ అడ్వైజర్ గంగాధర్లు కూడా పాల్గొనడం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని, కరోనా కట్టడి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు తదితర అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రి ఇవాళ అన్ని రాష్ట్రాల ప్రతినిధులను అడిగి తెలుసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను నియంత్రిత చర్యలను మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్ తదితర కోటాను మరింతగా పెంచి సత్వరమైన రాష్ట్రానికి సరఫరా అయ్యేలా చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మొదటి వేవ్ కరోనా సందర్భంలో ఉన్న మౌలిక వసతులను రెండో వేవ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆనాడు కేవలం 18,232 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉంటే ఇవాళ వాటి సంఖ్య 53,755, అంటే 3 రెట్లు పెరిగిందని చెప్పేసి సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. సీఎం కేసీఆర్ ముంచుకుతో 9,213గా ఉన్న ఆక్సిజన్ బెడ్లను 20,738కి, అలాగే ఐసీయూ బెడ్లను 3,264 నుంచి 11,274కు ప్రభుత్వం పెంచిందని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి హరీష్ రావు తెలియజేయడం జరిగింది. ఉన్న వాటికంటే 3 రెట్లు పెంచడం జరిగిందని చెప్పేసి కూడా ఆయన వివరించడం జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ డోర్ టు డోర్ కోవిడ్ ఫీవర్ సర్వేను కూడా నిర్వహిస్తున్నదని చెప్పేసి కూడా వివరించడం జరిగింది. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బందితో కూడిన 27,039 టీంలు ఇంటింటికి వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహిస్తున్నాయని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి హరీష్ రావు తెలియజేయడం జరిగింది. అనుమానితులకు కరోనా నియంత్రిత మందులతో కూడిన హెల్త్ కిట్లను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా కరోనా సోకిన విషయం పట్ల అవగాహన లేని వాళ్ళను గుర్తించి కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తుగానే అడ్డుకోవడం, తద్వారా దవాఖానాల్లో చేరే పరిస్థితి నుంచి మరణించే ప్రమాదాల నుంచి కాపాడినట్టు అవుతుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని చెప్పేసి కూడా
ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో కోవిడ్ జ్వర పరీక్షలు నిర్వహించి అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచి వాళ్ళకి హెల్త్ కిట్లు అందజేయడం జరిగిందని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రికి వివరించడం జరిగింది. రాష్ట్రంలో ఇవాళ నుంచి లాక్డౌన్ అమలవుతున్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రికి మంత్రి హరీష్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రం తరఫున కేంద్ర మంత్రికి మంత్రి హరీష్ రావు పలు విజ్ఞప్తులు కూడా చేయడం జరిగింది. తెలంగాణ మెడికల్ హబ్ గా మారిన నేపథ్యంలో తెలంగాణలోని స్థానిక కరోనా రోగులకు అదనంగా ఇతర రాష్ట్రాల నుంచి కరోనా రోగుల రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. తెలంగాణ చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల నుంచి కూడా కరోనా పాజిటివ్ గా నమోదైన వాళ్ళు తెలంగాణకు వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళ వల్ల రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ గా లెక్కింపబడి రికార్డులోకి ఎక్కిన వాళ్ళు తెలంగాణకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ లెక్కల్లో కూడా తేడా వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వివరించారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకమించిన భారంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణకు జనాభా ప్రాతిపదికన కాకుండా ఇతర రాష్ట్రాల పాజిటివ్ కేసులు కలుపుకుని రాష్ట్రంలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ కేసుల బెడ్ల సంఖ్య ఆధారంగా మందులు, ఆక్సిజన్, ఇతర సదుపాయాల కేటాయింపులు జరపాలని చెప్పేసి కూడా మంత్రి ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. తెలంగాణలో మందుల కొరత పెరగడానికి ఈ లెక్కల్లో తేడా ప్రధాన కారణమని చెప్పేసి కూడా కేంద్ర మంత్రికి హరీష్ రావు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి మరింతగా అన్ని రకాల కోటాను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరా పెంచాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కోటాను, వ్యాక్సిన్ల కోటాను పెంచి తక్షణమే సరఫరా చేయాలని చెప్పేసి కూడా కోరారు. తెలంగాణ కేటాయించిన 450 మెట్రిక్ టన్ల ఆక్సిజన్ ను 600 మెట్రిక్ టన్లకు పెంచాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఒడిశా తదితర సుదూర ప్రాంతాల నుంచి కాకుండా దగ్గరలో ఉన్న రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్లను కేటాయించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. తద్వారా తరలింపుకు సులువవుతుందని చెప్పేసి కూడా ఆయన వివరించడం జరిగింది. ఇంకా పక్కనున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా కేటాయింపులు చేయాలని చెప్పేసి కూడా కోరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రితో మాట్లాడినందున రెమ్డెసివిర్ ఇంజక్షన్లను రోజుకు 20,000కు పెంచాలని చెప్పేసి కేంద్ర మంత్రిని మరొకసారి మంత్రి హరీష్ రావు కోరడం జరిగింది. ఎయిర్ అంబులెన్స్ల ద్వారా అత్యవసర చికిత్స కోసం ఇతర ప్రాంతాల నుంచి కరోనా రోగులు తెలంగాణకు తరలి వస్తున్నారని, ఈ సందర్భంగా రోజుకు కేవలం 810 మాత్రమే అందజేస్తున్న టోసిలీ జమా మందులను రోజుకు 1500కు పెంచాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ప్రతిరోజు తెలంగాణకు 2 లక్షల టెస్టింగ్ కిట్లు అవసరమున్న పరిస్థితుల్లో వాటిని తక్షణమే సరఫరా చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇక రెండో డోస్ కోవిడ్ టీకాను సీఎం ఆదేశాల మేరకు 100కి 100% రాష్ట్రంలో అమర్పరుస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో 45 సంవత్సరాలకు పైబడిన వాళ్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం కోసం మొత్తం 1,29,00,000 వ్యాక్సిన్ల అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఈ నెల చివరి వరకు మొత్తం 13 లక్షల వ్యాక్సిన్లు తక్షణ అవసరం ఉన్నదని, వెంటనే రాష్ట్రానికి సరఫరా చేయాలని చెప్పేసి కూడా మంత్రి చెప్పారు. 2,000 వెంటిలేటర్లు రాష్ట్రానికి అవసరం ఉన్న నేపథ్యంలో తక్షణమే సరఫరా చేయాలని చెప్పేసి కూడా మంత్రి హరీష్ రావు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరాలన్నీ నోట్ చేసుకున్నామని, తప్పకుండా రాష్ట్ర అవసరాల రీత్యా తక్షణమే సరఫరాకు అన్ని చర్యలు చేపడతామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. శోభన్. రైట్ సురేష్, థ్యాంక్ యూ.